తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం జగన్ వెయిటింగ్ ఎందుకంటే ఆంధ్రలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించుకుంటే తెలుగుదేశం అనుకూల పత్రికలు చదివితే రేపు లేదు ఎల్లుండే చంద్రబాబు ప్రభుత్వం రావడం పక్కా అనిపిస్తుంది కానీ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే రూపురేఖలు మారిన స్కూళ్ళు ఆసుపత్రులు ఎవరు ఎంతలా ఎన్ని వార్తలు వేసాలు వండివార్చినా ఊళ్ళకు ఊళ్ళు కొత్తగా మొలుచుకు వస్తున్నట్లు కనిపిస్తున్న జగన్ అన్న కాలనీలు సరే డబ్బులు నేరుగా ఖాతాలో పడడం వంటివి కనిపిస్తూనే ఉన్నాయి ఎంత కింద మీద పడుతున్నా గ్రామీణ ఓటరు మనస్సు ఇంకా మారలేదు కేవలం జనసేనను పవన్ కారణంగానో పవన్ కులం కారణంగానో అభిమానించే కుర్ర ఓటర్లు మాత్రం వేరేగా కనిపిస్తున్నారు ఇక పట్టణాల్లో దిగువ మధ్యతరగతి సామాన్యుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి చదువుకున్న కుర్రకారు ఆలోచనలు జనసేన దిశగా ఉన్నాయి ఎన్నికలు వచ్చే వరకు జగన్ అనే వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంది దానికోసం రాసిందే రాసి 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 కింద మీద అవుతున్నారు ఓ రోజు బీసీలకు వ్యతిరేకి అని అర్థం వచ్చేలా మరో రోజు ఎస్సీలకు ఏమీ చేయడం లేదని అర్థం వచ్చేలా ఇంకో రోజు రోడ్లు మరోసారి పంటలు ఇలా మార్చి మార్చి అవే స్టోరీలు ఇంకా మార్చి వరకు రాయాల్సి ఉంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకటికి పదిసార్లు అవే చదవడం వల్ల ప్రభావం పలిచనైపోతూ ఉంటుంది అలా అని ఆంధ్రలో జగన్కు ఫికర్ లేదు అసలు ఏవీ పట్టించుకోనక్కర్లేదు అని చెప్పడం లేదు జగన్ జాగ్రత్త పడాల్సి ఉంది పడుతున్నారు కూడా ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్లో చక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది మరి కాస్త ముందుగా మొదలుపెట్టి ఉంటే బాగుండేది ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ అలా అని ఇప్పటికే ఎల్లో మీడియా రాతల వల్ల గ్లోబల్ ప్రచారం వల్ల పొల్యూట్ అయిపోయిన మైండ్లు అంత సులువుగా మారిపోవు దీనికి జగన్ రంగంలోకి దిగడం ఒకటే మార్గం జగన్కు ఆ మాటల మంత్రం తెలుసు అయినా కూడా ఆంధ్ర ట్రెండ్ ఇప్పటికైతే ఇంకా అంతుపట్టని వైనమే డిసెంబర్లో తెలంగాణ ఫలితాలు రావాలి జనం ఎలా ఆలోచిస్తున్నారు అన్నది ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు జగన్ ఎన్నికల వ్యూహాలు దానికి అనుగుణంగా రచించుకునే అవకాశం ఉంటుంది అంతవరకు రోజు ఇటు నుంచి అటు నుంచి తిట్లు విమర్శలు వండి వార్చుకునే వ్యాసాలన్నీ అలా సాగుతూనే ఉంటాయి ఇదంతా జనాలకు జస్ట్ ఓ ఎంటర్టైన్మెంట్ ఓటు వేయడానికి జడ్జిమెంట్ కాదు అది రావడానికి ఇంకా చాలా టైం ఉంది